దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణకు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియామకమయ్యారు ఒడిశా గవర్నర్ గా బీజేపీ నేత జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ ను నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది ఇక ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఇక తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి పంతొమ్మిది వందల ఆరులో జన్మించారు ఆయన హైదరాబాద్ లోని మలక్పేట్ నియోజకవర్గం నుంచి సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమే కాక అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు రెండు వేల మూడు నుంచి ఏడు వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చేరికల కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉన్నారు ఇంద్రసేనారెడ్డి తర్వాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇక జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘువర్ దాస్ రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ రాష్ట సీఎంగా నిర్వహించారు రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు తెలంగాణలో పట్టు సాధించాలనే కృత నిశ్చయంతో బీజేపీ హైకమాండ్ ఉంది ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలకు గవర్నర్ కేంద్ర మంత్రులు పదవులను కట్టబెడుతోంది